हेलो फ्रेंड्स, वेलकम टू सुधास लाइफ चैनल। अम्मवारी प्रसादंगा रेंडो रोजु मामिडिकाय पुलिहोर पच्ची मामिडिकाय इदी टेस्ट चाला बागुंटदि। अंते काकुंडा अम्मवारिकि राइस तो चेसिन ए ऐटम अयिना चाला प्रीतिकरं कदा। सो वीडियो स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि। दीनिकि मुंदुगा मनं मीडियम सैजु पच्ची मामिडिकायनि तीसुकोवालि, गट्टिगा उंडालि। మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడుక్కొని పైన చెక్కు తీసుకోవాలి, చెక్కు తీసుకొని గ్రేటర్ తో గ్రేట్ చేసుకోవాలి, కోరుకోవాలి। మామిడికాయ కోరుకునేది లేదు అంటే గనక ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ గా కూడా చేసుకోవచ్చు। సో ఈ మామిడికాయని ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి। ఇక్కడ నేను సోనా మసూరి రైస్ తీసుకున్నాను, ఇష్టపడే వాళ్ళు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు। ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని 1-2 చప్పున నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి। 1 స్పూన్ నూనె వేసుకోవాలి, దీనివల్ల అన్నం పొడిపొడిగా వస్తుంది। ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకొని దీని అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి। ఆయిల్ వేసిన తర్వాత బాగా వేడెక్కక ముందే కొద్దిగా వేరుశనగ గుండ్లు వేసుకోవాలి, ఎందుకంటే బాగా వేడెక్కిన తర్వాత వేరుశనగ గుండ్లు వేస్తే ఇమిడియట్లీ మాడిపోతాయి కాబట్టి ముందుగా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడే వరకు పోపుని వేయించుకోవాలి। తర్వాత ఇష్టపడే వారు ఇందులో ఒక చిటికెడు ఇంగువ వేసుకోవచ్చు, ఇంగువ అనేది ఆప్షనల్। ఈ పోపంతా బాగా వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయ ముక్కలు, అదే విధంగా 5 పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్ది కరివేపాకు వేసుకొని పోపుని బాగా వేయించుకోవాలి। తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, అదే విధంగా రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి। తర్వాత మనం కోరి పెట్టుకున్న ఈ పచ్చి మామిడికాయ ముద్దని ఇందులో వేసుకొని పోపులోని 1 నిమిషం పాటు వేయించుకోవాలి లో ఫ్లేమ్ లోనే, దీన్ని ఎక్కువగా వేయించొద్దు। ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ వండి పెట్టుకున్నాం కదా అన్నం, ఆ అన్నాన్ని ఈ పోపులో వేసుకోవాలి। అర నిమిషం పాటు ఈ పోపు అన్నం బాగా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। సాల్ట్ చెక్ చేసుకోవాలి, అవసరం అనుకుంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు। అన్నం చల్లారిన తర్వాత అయితే గనక పొడిపొడిగా చాలా బాగుంటుంది। సో అన్నాన్ని ముందుగానే వండి పెట్టుకోండి, తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన మామిడికాయ పులిహోర రెడీ అయ్యింది। సో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది అమ్మవారికి 2వ రోజు నైవేద్యంగా వండుకోవచ్చు। ఈ మామిడికాయ పులిహోర అనేది చాలా అమ్మవారికి ప్రీతికరము, తప్పనిసరిగా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి। వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్.